హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్ సే ఊపర్ ఉండాలని శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి ఇంకా పొద్దు పొద్దున్నే. ఇంకా రోజు ప్రతిరోజు చినుకులు పడతానే ఉన్నాయండి. ఇంకా ఈ రోజు అయితే కనుక ఇంకా తెల్లవార్లు రోజన్న అయితే కొద్దిసేపు పడి ఆపైపోయేది. ఈరోజు అయితే తెల్లవార్లు ఇంకా సోమవారం రాత్రి అంతా బాగా పెద్ద వాన కాదండి. మా సైడ్ అయితే కనుక చిన్న వర్షం అన్నమాట. అంత రోడ్డు అంతా తేమగానే ఉంది. ఇలా చిట్టి చిట్టి ముగ్గులు పెట్టుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి. నేను ఎప్పుడు ముగ్గు పెడతానే మా కూడా ఇంట్లో నుంచి ఇలా పోతూ ఉంటుంది, అందుకే చూపిస్తానా. ఇప్పటి నుంచి మనకి అతిక మాసం శ్రావణ మాసం కదండి. ఇలా పొద్దు పొద్దున్నే మనం ముగ్గులన్నీ ఇంటి ముందర పెట్టుకొని చాలా అంటే చాలా అందంగా అలంకరించుకోవాలంట. లక్ష్మి అమ్మవారికి, లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం కదా మనకి ఇటువంటి పనులన్నీ. అందుకే పొద్దున్నే రొటీన్ బ్లాక్ అనమాట. పొద్దు పొద్దున్నే ఏమేమి చేస్తాను అనేది ఇలా ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా లొకేషన్ అంతా ఒకసారి అలా చూపిస్తూ ఉన్నానమాట. ఇప్పుడు మనకి ఎండ అయితే అంతగా రాదులేండి, మామూలుగానే ఉంటుంది. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ముగ్గులు అనేది పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి బ్రష్ వేయడము, మొహం కడుక్కోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వచ్చినానండి. నేను కిచెన్ రూమ్లోన నేను చిత్రాన్నం అనేది కలుపుతానండి. పులిహోర చిత్రాన్నం కలుపుతాను. అది అందరికీ తెలుసు కదా అనుకోవచ్చు, కానీ నైట్ అన్నం మిగిలిపోయిందా అది ఏం చేయలేం. కొంతమంది ఏం చేస్తారంటే ఎండబెట్టుకుంటూ అంటారు. ఎండబెట్టుకొని దాన్ని ఇప్పుడు ఎండాకాలం అయితే మనం అది ఎండిపోతుంది, ఇది ఎండదు కదా. అందుకని ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఉడియాలక్క దాంట్లో నేర్చుతారు రాత్రి అన్నం మిగులుతైన. ఎండాకాలం అయితే మనం చేయొచ్చు. ఈ కాలం ఏమవుతుందంటే బూజు మాదిరిగా వస్తుంది, ఎండబెట్టే కాదు. నేనేం చేయాలనుకున్నా అంటే ఇలా చిత్రాన్నం కలిపితే బాగుంటుంది కదా. అంటే చిత్రాన్నం సజ్జన్నం కలిపేది ఒక రకము, మామూలు అన్నం కలిపేది వేడి అన్నంతో కలిపేది ఒక రకం అనమాట. నేనైతే ఇలా చేస్తా ఉంటానని చెప్తా ఉన్నాను. రాత్రి అన్నం అంతా మిగిలిన దాన్ని అంతా అలా మనం గడ్డలా ఉండేదంతా పొడి పొడిగా చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి తరుక్కున్నాను, ఒక రెండు మూడు నిమ్మకాయలు అలా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా తర్వాత అనేది వేస్తూ ఉన్నాను రాత్రి అన్నానికి. అదే ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకోండి. ఎందుకంటే కారం ఉంటే కనుక బాగుంటుంది అనమాట, పుల్ల పుల్లగా కారం కారంగా. ఎందుకంటే మనకి వర్షం పడుతుంది కదా, ఈ చినుకులకి మనకి కారము ఉప్పు అనడం తగలడం నోరుకు చాలా మంచిది అనమాట. ఈ పోపుల బాక్స్ అండి నాది, స్టీల్ది కూడా ఉంది కానీ ఎక్కువ దీన్నే యూజ్ చేస్తా ఉంటాను నేను. అందులోన మనము చిల్లర అనేది పెట్టుకోవాలండి. పోపుల బాక్సులోన చిల్లర అనేది చాలా అంటే చాలా కంపల్సరీగా పెట్టుకోలేదు. ఈ పోపుల బాక్సులో కూడా లక్ష్మీదేవికి అమ్మకు చాలా ఇష్టం. ఇది బూజు పట్టడము, పురుగు పట్టడము అలా ఉండకూడదు అనమాట, నీట్గా ఉండాలి అనమాట. దీంట్లోన మనకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, చిల్లర, తర్వాత మన చెక్క, లవంగము, యాలక్కము ఇలాంటివన్నీ పెట్టుకొని నీట్గా మనకి నెలకు ఒకసారి అన్నా కానీ దాన్ని కడుక్కొని నీట్గా ఇలా పెట్టుకోవాలి అనమాట. అందుకు చూపిస్తాను నేను ఇది తర్వాత వేసుకుంటే అటువంటి మొదలని చేస్తాను. ఎందుకంటే ఇది మనకు కొంచెం మగ్గల్ల కదా, తర్వాత అనేది కొంచెం మగ్గుతే బాగుంటుందని ఇవన్నీ నేను చూపిస్తాను. తర్వాత గింజలన్నీ ఎలా ఉండాలని అన్నీ తీసి కూడా చూపిస్తాను చూడండి. నీట్గా అలా పెట్టుకోవాలన్నమాట. అన్ని రెండు వారాలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ దీన్ని అంతా మనం క్లీన్ చేసుకొని మళ్ళా అన్నీ పోసి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఎత్తి పెట్టుకుంటాను అలా అది. తర్వాత ఇది ఇప్పుడు మగ్గిపోయింది కదా మనకి, తర్వాత అంతా చిత్రాన్నంలోకి కొద్దిగా పసుపు, అది ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి. ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు అనేటివి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ వండుకున్నాం కదా, ఒకటి రెండైనా పర్వాలేదు, పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే మేలు అనమాట. మనకి నైట్ ఉన్నాం కదా ఇది, అందుకోసం అనమాట. ఇలా అంతా కలిపేసుకొని వేడి అది పెనం మీదనే బౌల్లోకే వేసేయండి అన్నం అంతా. ఎందుకంటే అది వేడైపోతుంది బాగా, అన్నం కూడా వేడైపోతుంటే మనకి నైట్ అన్నం అనేది ఎక్కడ ఫీలింగ్ రాదనమాట, వేడి వేడి అన్నంలాగే ఉంటుందన్నమాట. ఇలా ఒక నిమిషం రెండు నిమిషాలు అలాగే వదిలేయండి.
వదిలేసిన తర్వాత మనం తిన్నామంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మనం నైట్ అన్నమే అన్న ఫీలింగ్ కూడా మనకి ఎక్కడే కానీ రాదు. తర్వాత ఈరోజు మేము మార్కెట్కి అనేది వెళ్ళినామండి, మీకు ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా నేను సోమవారం మార్కెట్ అని. మార్కెట్కి వెళ్ళినానా రోజు రోజుకు కాయగూరలు అనడం ఎక్కిపోతానే ఉంది. కాయగూరలు అయితే తక్కువలోనే ఉన్నాయండి, అంటే బెండకాయ కానీ కాకరకాయ కానీ 60 లోపు ఉన్నాయన్నమాట, 60 లోపు ఉన్నాయి. కానీ ఈ టమోటా పచ్చిమిర్చి మటుకు ఏమాత్రం తగ్గలేదండి, 150 150 రెండు పోటాపోటీన ముందుకు సాగిపోతున్నాయి అన్నమాట. అవి రెండు మటుకు మనకి కిచెన్లోకి కావాల్సింది అవి రెండే కదండి. ఈ కాయగూరలన్నీ కూడా ఉన్నా లేకపోయినా ఏమంత బాధ అనిపించదు, అవి రెండే ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు వంట అనేది. అవి రెండే అంత రేటు ఉంటే పచ్చిమిర్చి కానీ టమాటో కానీ ఇంకా మనం ఎట్లా అని మాట్లాడుకుంటా ఉన్నా నేను. ఇప్పుడు మార్కెట్లో నా ఎల్లిపాయలు తర్వాత ఇవి నల్ల నువ్వులు కూడా ఇప్పుడు మనకి మా సైడ్ అండి మన అనంతపురం జిల్లా సైడు ఇప్పుడు ఈ దీనితోనే ఈ శ్రావణ మాసంలోన పండగ అనేది చేస్తారండి, నాగుల చవితి పండగ చేస్తా అంటే. ఇప్పుడు అతి మాసం కాబట్టి చేయలేండి, నేను ముందే తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే దండల్లోన మట్టి అలాంటివి ఉంటాయన్నమాట, కడిగి ఆరబెట్టుకునే లోపు మనకి ఇంకా అతి మాసం అయిపోయి శ్రావణ మాసమే వస్తుందన్న ఉద్దేశంతో నేను ఒక 1/2 కిలో తెచ్చుకున్నానండి. కిలో వచ్చేసి అవి 200 అంట, 1/2 కిలో వచ్చేసి 100 రూపాయలు అనమాట. అవి 1/2 కిలో తెచ్చుకున్నా. గోగాకు కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా, గోంగూర పప్పు ఇవన్నీ, మొక్కజొన్న కంకి కూడా చాలా బాగా ఇచ్చినారండి. ఎట్లా అంటే 1/50 రూపాయలకి 10 కంకులు ఇచ్చినారండి. అదే చూడండి 10 కంకులు అంటే అంత పెద్దగాలు అంత చిన్నగాలు మీడియం సైజులో ఉన్నాయన్నమాట. ఇత్తనాలు కూడా గింజలు కూడా పర్వాలే బాగానే ఉన్నాయి అలా అనమాట. 1/50 రూపాయలకు 10 కంకులు ఇచ్చినారు. మిగతావన్నీ అయితే కనుక కాయగూరలన్నీ ఏం పర్వాలేదండి, కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇవి రెండే, టమోటా పచ్చిమిర్చి వచ్చేసి చాలా అంటే చాలా రేటు ఉన్నాయి. తర్వాత గులాబీ పూలు కూడా తెచ్చుకున్నాను, గులాబీ పూలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు చినుకులు పడుతూ ఉంటాయి కదా, ఈ చినుకులకేమో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చిట్టి గులాబీలు అనమాట, బాగున్నాయి. ఇవి కూడా మనకి 1/2 రూపాయలకి 1/2 కిలో కట్టించినారు, ఇవి కూడా 1/2 కేజీ కట్టించినారు. ఇలా అంతా మార్కెట్కి వెళ్ళి వెళ్ళడం ఇలాంటిదంతా ఒక ఇలా తీసినానండి వీడియో అంతా, ఏమేమి కాయగూరలు తెచ్చుకున్నాయి ఏమనేది. అరటిపళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా, అవి కూడా 20 రూపాయలు అనమాట, మన డజన్ వచ్చేసి 20 రూపాయలు. జామపళ్ళు కూడా చిట్టి జామపళ్ళు కూడా కానీ చాలా తీయగా ఉంటాయి. ఇప్పుడు చుట్టుపక్కల పల్లెలు వాళ్ళందరూ మనకి తీసుకొస్తూ ఉంటారండి. మా అమ్మ ఏదో మాట్లాడుతూ ఉంటే నేను అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మార్కెట్కి వెళ్ళి తెచ్చినవన్నీ చూపిస్తూ ఉన్నాను మీతోటి నేను. తర్వాత క్యాప్సికం చూసారా, చిట్టి క్యాప్సికాలు ఇవి కూడా చాలా ముద్ద అనిపించినాయి ఇవి. దీంతో క్యాప్సికాలతోటి కూడా మనం నూనె వంకాయ అనే మాదిరిగా చేసుకోవచ్చండి. ఇంతే అండి వీడియో, నేను మళ్ళీ వస్తాను. బాయ్. Thank you.